Good morning, students. Today we are going to discuss energy balance equation in flat plate collectors. Inga question vachavarki explain energy balance equation and efficiency of solar thermal collectors ani adugutaru. Ante manam energy balance equation mariyu solar thermal collectors yokka efficiency ni manam find out cheyali. Manam danni explain cheddam. Okka sari chudandi, energy balance in flat plate collectors, a fundamental concept for thermal analysis of any thermal system is the conservation of energy. ఇంకేనా ఏదైనా సరే ఒక ఏ థర్మల్ సిస్టంలోనైనా సరే, అది ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ కావచ్చు లేదా కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ కావచ్చు, ఏదైనా సరే దానిలో మా థర్మల్ అనాలిసిస్లో ఉన్న మెయిన్ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఓకేనా, కంపల్సరీగా ఆ సిస్టమ్ని అనాలిసిస్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా మనకి ఏమర్థం అవ్వాలంటే ఎనర్జీ అనేది కన్జర్వ్ అవుతుంది అని తెలియాలి. ఓకేనా, ఇది మెయిన్ ఫండమెంటల్ కాన్సెప్ట్ అన్నమాట. విచ్ కెన్ బి ఎనలైజ్డ్, మరి దీన్ని కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఎలా ఎనలైజ్ చేస్తాము అంటే, విచ్ కెన్ బి ఎనలైజ్డ్ త్రూ ఎనర్జీ బ్యాలెన్స్ క్యాలిక్యులేషన్ అండర్ స్టడీ స్టేట్ కండిషన్స్. ఈ దీన్ని ఏ విధంగా ఎనలైజ్ చేస్తాము అంటే ఎనర్జీ బ్యాలెన్స్ క్యాలిక్యులేషన్ ద్వారా. ఓకేనా, సో దాంట్లో ఉన్నటువంటి వాటిని అంటే ఇప్పుడు ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్ అని చెప్తున్నాం కదా, ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అని చెప్తున్నాం కదా, వీటిల్లో ప్రతి ఒక్కదాన్ని కూడా స్టడీ స్టేట్ కండిషన్స్లో కన్సిడర్ చేసుకుని అంటే కాన్స్టెంట్ ప్రతిదీ కూడా ఈక్విలిబ్రియం స్టేట్లో ఉండేటట్లుగా అండర్ స్టడీ స్టేట్ కండిషన్లో మనము కన్సిడర్ చేసుకుని ఎనర్జీ బ్యాలెన్స్ని క్యాలిక్యులేషన్ చేస్తాం అనమాట. ఎనర్జీ బ్యాలెన్స్ని దాన్ని ఎనలైజ్ చేస్తే దానిలో మనకి ఏమని లాస్ట్ కన్క్లూడ్ అవుతుందంటే ఎనర్జీ అనేది కన్జర్వ్ అవుతుంది అని కన్క్లూడ్ అవుతున్నాం. నెక్స్ట్, ఇన్ స్టడీ స్టేట్ ది యూస్ఫుల్ ఎనర్జీ output of the collector is the difference between the absorbed solar radiation and the total thermal losses from the collector. Okay, next, steady state lo useful energy output of collector, collector yokka useful energy enti output anamata, collector ki flat plate collector ki output entadante useful energy. Okay, useful energy anedi deniki equal is the డిఫరెన్స్ బిట్వీన్ ది ఇస్ ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ అంటే ఇక్కడ మైనస్ అని చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ ద అబ్జార్బ్ సోలార్ రేడియేషన్ అంటే అబ్జార్బ్డ్ సోలార్ ఎనర్జీ అని అర్థం, అబ్జార్బ్ సోలార్ రేడియేషన్ అండ్ ద టోటల్ థర్మల్ లాసెస్ ఫ్రమ్ ది కలెక్టర్. ఓకేనా, టోటల్ థర్మల్ లాసెస్ ఫ్రమ్ ది కలెక్టర్ దీనికి ఈక్వల్ అవుతుంది స్టడీ స్టేట్లో. ఓకేనా, అండర్ స్టడీ స్టేట్ కండిషన్స్ అని చెప్పాం కదా, మరి ఆ స్టడీ స్టేట్లో యూజ్ఫుల్ ఎనర్జీ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే అబ్జర్బ్డ్ సోలార్ ఎనర్జీకి, మరి థర్మల్ లాసెస్ యొక్క వాటికి రెండింటి యొక్క డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నాం. నెక్స్ట్, ది హయ్యర్ ద యూస్ఫుల్ ఎనర్జీ ది హయ్యర్ ద యూస్ఫుల్ ఎనర్జీ అవుట్పుట్ ఫ్రమ్ ఏ పర్టికులర్ డిజైన్, ది హయ్యర్ ది ఎక్స్పెక్టెడ్ ఎఫిషియన్సీ. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనము యూజువల్ ఎనర్జీ అవుట్పుట్ ఫ్రమ్ ఈ పర్టికులర్ డిజైన్ అంటే ఒక పర్టికులర్ డిజైన్ నుంచి యూజువల్ ఎనర్జీ అవుట్పుట్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, అంటే ఇప్పుడు ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అవ్వచ్చు లేకపోతే కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ పర్టికులర్ డిజైన్ నుండి అవుట్పుట్ అనేది ఎక్కువగా ఉంటే, అంటే యూజ్ఫుల్ ఎనర్జీ అనేది ఇంతకుముందు ఏం చెప్పాము అవుట్పుట్ అని చెప్పాం కదా, యూజ్ఫుల్ ఎనర్జీ అవుట్పుట్ అనేది ఎక్కువగా ఉండినప్పుడు ఓకేనా ఎఫిషియన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అనేది వాళ్ళు చెప్తుంది. ఇప్పుడు ఫార్ములా, థర్మల్ ఎఫిషియన్సీ ఫార్ములా చూడండి, ఈటా ఈక్వల్ టు క్యూయూ బై ఏసీ ఇంటూ ఐటి. ఓకేనా, ఇది ఫార్ములా థర్మల్ ఎఫిషియన్సీకి. ఓకేనా, వీటిల్లో ఏసీ ఐటి అని ఉంది, ఇదేంటిది అంటే ఇన్పుట్, క్యూయూ అనేది అవుట్పుట్ అనమాట. ఓకే, వీటిలో ఉన్న ప్రతి టర్మ్ని మనం రాద్దాం చూడండి. నెక్స్ట్, క్యూయూ అంటే ఏంటంటే యూజ్ఫుల్ ఎనర్జీ అవుట్పుట్ ఫ్రమ్ ది కలెక్టర్, కలెక్టర్ నుంచి యూజ్ఫుల్ ఎనర్జీ అవుట్పుట్ని మనం క్యూయూ అంటాం. ఓకే, నెక్స్ట్ ఐటీ అంటే ఇది ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్ ఫ్లక్స్, ఐటీ అంటే సోలార్ రేడియేషన్ ఫ్లక్స్ అని, ఇన్సిడెంట్ అయినటువంటి సోలార్ రేడియేషన్ మనం ఏమంటాము ఐటీ అని పిలుస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏసీ అంటే ఏరియా ఆఫ్ ది కలెక్టర్ సర్ఫేస్, కలెక్టర్ సర్ఫేస్ యొక్క ఏరియాని మనం ఏసీతో డినోట్ చేస్తాం.
Okay, next here the denominator is the total energy input for the collector. Okay, నేను ఇంతకు ముందే చెప్పాను కదా ఆ ఈక్వేషన్ లో Q by ACIT అన్నది కదండి. Okay, ACIT అనేది denominator లో ఉన్నది ఏదేంటంట input అన్నమాట. Total energy ఎంత collector కి ఎంత input ఇచ్చామో అదంతా denominator denote చేస్తుంది. Next, in this formula ID is the parameter characterizing the external conditions and it is usually known from practical measurements with a pyranometer. Next, e formula lo eta equal qu by ac into it ane formula lo mari q it anedi entidi ante adi oka parameter anamata. Aa parameter deni telupthundante external conditions ni telupthundi. Okay, mari ela measure chestamu vitni ante practical మనం ప్రాక్టికల్ చేసే దగ్గర నుంచి ప్రాక్టికల్ మెజర్మెంట్స్ నుంచి మనకి ఈ ఐటి అనే పారామీటర్ తెలుస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ది కలెక్టర్ ఏరియా అంటే ఏసీ అన్నమాట. ఏసీ అనేది కలెక్టర్ ఏరియా అని చెప్పుకున్నాం కదా. ఈ ఏసీ ది కలెక్టర్ ఏరియా ఈజ్ టెక్నికల్ క్యారెక్టరిస్టిక్. మరి ఇది ఎట్లా తెలుపుతుంది అంటే క్యాలిక్యులేషన్ ప్రకారం అన్నమాట. టెక్నికల్ క్యారెక్టరిస్టిక్ నుండి కలెక్టర్ ఏరియాని మనం మెజర్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఇప్పుడు ఎనర్జీ బ్యాలెన్స్ని ఇంకా ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే క్యూయు ఈక్వల్ టు ఏసీ ఇంటూ ఎస్ మైనస్ యుఎల్ ఇంటూ ఇంటూ బ్రాకెట్ అమ్మా ఇది బ్రాకెట్ టీ ప్లేట్ మైనస్ టీ యాంబియంట్. ఓకేనా, ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్ని ఈ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఇది ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్. ఓకేనా, వేర్ వీటిలో ఉన్న ప్రతి టర్ము ఇక్కడ రాస్తాం. వేర్ ఎస్ ఈజ్ ది అబ్జార్బ్డ్ సోలార్ రేడియేషన్, ఎస్ అంటే అబ్జార్బ్డ్ సోలార్ రేడియేషన్, నెక్స్ట్ యుఎల్ ఈజ్ ది టోటల్ లాసెస్, టోటల్ ఎనర్జీ లాసెస్ యుఎల్ అంటాము, నెక్స్ట్ టీ ప్లేట్ అంటే టెంపరేచర్ ఆఫ్ అబ్జార్బింగ్ ప్లేట్, అబ్జార్బింగ్ ప్లేట్ యొక్క టెంపరేచర్ మనం టీ ప్లేట్తో డినోట్ చేస్తాం, టీ యాంబియంట్ అంటే టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్ అనమాట, ఎయిర్ యొక్క టెంపరేచర్ టీ యాంబియంట్ అని పిలుస్తాం, ఏసీ అంటే ఏరియా ఆఫ్ ది కలెక్టర్ సర్ఫేస్. ఓకేనా, ఈ విధంగా మనం ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్ని మనం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాము. నెక్స్ట్ వెన్ ది మెజర్మెంట్స్ ఆఫ్ ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్ ఐటి అంటే ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్ని ఐటీతో డినోట్ చేస్తాం కదా, వాటి మెజర్మెంట్స్ ఆర్ అవైలబుల్, ది అబ్జార్బ్డ్ ఎనర్జీ అప్రాక్సిమేట్లీ ఈజ్ గివెన్ బై. ఓకేనా, ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్ యొక్క మెజర్మెంట్స్ వాటిని మనం మెజర్ చేసినప్పుడు మరి అబ్జార్బ్డ్ ఎనర్జీ, ఓకే ఇన్సిడెంట్ అవుతున్నదేమో ఐటీ అని చెప్పాం కదా, ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్ ఎంత ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ మీద పడుతుంది అనేది ఐటీ. ఓకేనా, అట్లా ఇన్సిడెంట్ అయినప్పుడు మరి ఎంత అబ్జర్వ్ చేసుకున్నది అన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఓన్లీ ఇన్సిడెంట్ అవ్వటం మాత్రమే కాదు, ఈ సోలార్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అనేవి ఎంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్నది అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. మరి దాన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామంటే ఎస్ ఈక్వల్ టు టీ ఆల్ఫా యావరేజ్ ఏవీజీ అని చూడడం, యావరేజ్ ఐటీ. ఓకే, ఈ ఫార్ములా ద్వారా మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఓకేనా, ఐటీ అనేది ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్, ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్ ఐటీ అయినప్పుడు ఎంత ఎనర్జీ అనేది అబ్జార్బ్ చేసుకుంది ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అనేది. ఓకే, ఐటీ అనేది ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ మీద ఎంత ఇన్సిడెంట్ అయిందో ఆ ఎనర్జీ. ఇదేం ఎస్ నేమో మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకేనా, ఎస్ అనేది ఏంటిది అంటే ఎంత అబ్జర్వ్ చేసుకుంది ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అనేది. ఇంకా మనకి వీటిలో ఉన్న ప్రతి టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వేర్ ఐటీ, ఐ స్మాల్ టీ అండి ఇక్కడ, ఐటీ ఈజ్ ద ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్ ఫ్లక్స్, టీ ఆల్ఫా యావరేజ్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ట్రాన్స్మిటెన్స్, ట్రాన్స్మిటెన్స్ అంటే క్యాపిటల్ టీ. ఓకేనా, క్యాపిటల్ టీ అంటే ఏంటిది, ట్రాన్స్మిటెన్స్, కలెక్టర్ యొక్క ట్రాన్స్మిటెన్స్, కలెక్టర్ కవర్ యొక్క ట్రాన్స్మిటెన్స్ అంటే ఏంటిది, కలెక్టర్ కవర్ ఓకేనా ఒక గ్లాస్ ప్లేట్ లాగా ఉంటుంది కదా, దాని నుండి సోలార్ ఎనర్జీ ఎంత పాస్ అవుతుందో దాన్ని ట్రాన్స్మిటెన్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ అండ్ అబ్జార్బ్టెన్స్ ఆఫ్ ద ప్లేట్ యావరేజ్డ్, ఓకేనా, అండ్ అబ్జార్బ్టెన్స్ అంటే ఆల్ఫా, అబ్జార్బ్టెన్స్ ఆల్ఫా, అబ్జార్బ్టెన్స్ ఆఫ్ ద ప్లేట్
averaged over different types of radiation. Okay, number of types of radiation manam teesukunte vaatni manam average teesukuntam anamata. Okay na, idi EV T alpha average ante deen gurinchi manam maatladadam. IT ante incident solar radiation flux anamata. Ikkada alpha average ante arthamaindi meeku ippudu. Next, ఇక్కడ వరకు ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్ గురించి మనం చెప్పాము. నెక్స్ట్ కలెక్టర్ ఎఫిషియన్సీ ఎంత అన్న చూడండి. కలెక్టర్ ఎఫిషియన్సీ ఆల్రెడీ మనము ఒక ఫార్ములా కూడా చెప్పాము ముందు. ఆ ఈ ఫార్ములా ఏంటిది అంటే ఏసీ క్యూయూ బై ఏసీ ఇంటూ ఐటి, ఇదే కదా మనం ఫార్ములా మనం చెప్పుకుంది. సరే, ఏం పై ఉన్నదేమో మనం అవుట్పుట్ అన్నాము, డినామినేటర్లో ఉన్నదన్నాము ఇన్పుట్ అని చెప్పాము. ఓకే, ఇక్కడ చూడండి కలెక్టర్ ఎఫిషియన్సీ ఏటా ఈక్వల్ యూజ్ఫుల్ హీట్ గెయిన్. ఓకేనా, హీట్ గెయిన్ అంటే దట్ మీన్స్ అవుట్పుట్ అనమాట. యూజ్ఫుల్ హీట్ గెయిన్ బై ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్, ఇన్సిడెంట్ సోలార్ అవుట్పుట్ బై ఇన్పుట్ అనమాట. అవుట్పుట్ ఇక్కడ యూజ్ఫుల్ హీట్ గెయిన్ బై ఇన్పుట్ వచ్చేవరకు ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్. ఇది కలెక్టర్ ఎఫిషియన్సీకి ఫార్ములాగా రాస్తాం. సరే, దీన్ని మనం మ్యాథమెటికల్గా ఎలా రాద్దాం చూడండి. ఈటా ఈక్వల్ టు ఏసీ ఇంటూ ఎస్ మైనస్ యుఎల్ ఇంటూ టీ ప్లేట్ మైనస్ టీ యాంబియంట్ బై ఏసీ ఐటి. ఓకేనా, ఇక్కడ మనం పైన క్యూయూ అన్నాం కదండి. ఆ క్యూయూ ప్లేస్లో ఎంత రాసాము? ఏటా అంటే ఆల్రెడీ ఫార్ములా మనకు తెలుసు. ఈటాకి ఫార్ములా ఏమని చెప్పుకున్నామంటే క్యూయూ బై ఏసీ ఇంటూ ఐటి. మరి క్యూయూ అంటే దాని ప్లేస్లో ఇదంతా రాశారు. ఎక్కడి నుంచి రాశారు అంటే ఇక్కడ చూడండి అమ్మా, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, క్యూయూ ఈక్వల్ టు ఏసీ ఇంటూ ఎస్ మైనస్ యుఎల్ ఇంటూ టీ ప్లేట్ మైనస్ టీ యాంబియట్. ఇదే ఇక్కడ రాశారు. ఇంకా క్యూయూ ప్లేస్లో ఈ ఈక్వేషన్ అంతా రాశారు అన్నమాట. క్యూయూ ప్లేస్లో ఈ ఈక్వేషన్ రాసుకున్నాం. క్యూయూ ప్లేస్లో ఓకే, ఏటా ఈక్వల్ టు ఏసీ ఇంటూ ఎస్ మైనస్ యుఎల్ ఇంటూ టీ ప్లేట్ మైనస్ టీ యాంబియంట్ బై ఏసీ ఇంటూ ఐటి. ఓకేనా, నెక్స్ట్ ఏసీ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఎంత మిగులుతుంది? ఎస్ మైనస్ యుఎల్ ఇంటూ టీ ప్లేట్ మైనస్ టీ యాంబియంట్ బై ఐటి అని రాశాం. కలెక్టర్ ఎఫిషియన్సీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ద యూజ్ఫుల్ హీట్ గెయిన్ ఓవర్ ఏ టైం పీరియడ్ టు ద ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్ ఆన్ ద కలెక్టర్ ఓవర్ ద సేమ్ టైం పీరియడ్. ఓకేనా, దీని నుంచి మనం ఏం చెప్తున్నాము, కలెక్టర్ ఎఫిషియన్సీని ఎలా డిఫైన్ చేస్తామంట, రేషియో ఆఫ్ యూజ్ఫుల్ హీట్ గెయిన్ ఓవర్ ఏ టైం పీరియడ్. ఒక టైం పీరియడ్ తీసుకుని టోటల్ టైం పీరియడ్ దానిలో యూజ్ఫుల్ ఎంత హీట్ గెయిన్ అనేది వస్తుంది, అంటే ఎంత అవుట్పుట్ వస్తుంది, మరియు టు ది ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్. ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్ అంటే ఇది, ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్ ఆన్ ద కలెక్టర్ ఓవర్ ద సేమ్ టైం పీరియడ్. అదే టైం పీరియడ్లో ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్ కలెక్టర్ మీద ఎంత ఇన్సిడెంట్ అవుతుంది అన్నదాన్ని. అందుకని ఈ రేషియోని మనం కలెక్టర్ ఎఫిషియన్సీగా మనం చెప్తాము. ఓకేనా, ఇది టోటల్గా మనం చెప్పేటువంటి ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్ మరియు కలెక్టర్ ఎఫిషియన్సీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందామా తప్పకుండా. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఓకేనా, సూపర్ స్టిక్కర్ను కూడా మీరు ఉపయోగించుకోవచ్చు, నేను త్వరగా రెస్పాన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.